ಶ್ರೀಮಂತಂ ಸಚ್ಚಿದಾನಂದಂ ಸದ್ಯಃ ಪ್ರಜ್ಞಾರ್ಥದಾಯಕಂ ಪ್ರಮೋದಂ ಪ್ರಣವಾಕಾರಂ ವಂದೇಹಂ ಗಣನಾಯಕಂ ಓಂ ಗಂ ಗಣಪತಯೇ ನಮಃ ಐಂ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಅಕ್ಷೌಹಿಣಿ, ಈ ಮಾಟ ಮಹಾಭಾರತ ಯುದ್ಧಂಲೋ ಪಾಲ್ಗೊನ್ನಟುವಂಟಿ సైన్యం యొక్క సంఖ్య గురించి మనం వింటూ ఉంటాం. పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యము, కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యము ఉండి మొత్తం 18 అక్షౌహిణుల సైన్యము యుద్ధములో పాల్గొనినట్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మొత్తం 18 అక్షౌహిణుల యుద్ధమునకు సంబంధించినటువంటి సంఖ్య ఏదైతే ఉందో, అలాగే 18 అధ్యాయాలతో ఆ యుద్ధ ప్రారంభ సమయంలో జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నరులందరికీ కూడా ప్రతినిధి అయినటువంటి అర్జునుడికి ఉపదేశించినటువంటి గీత భగవద్గీతలో 18 అధ్యాయాలుగా నిర్ణయింపబడి ఆ భగవద్గీత ఉపదేశము రూపంలో మనకు గీతామృతాన్ని అందించడం జరిగింది జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ 18 అక్షౌహిణులు, అక్కడ 18 అధ్యాయాలు. ఈ 18 అనేటువంటి సంఖ్య దుర్గాదేవికి సంబంధించినటువంటి సంఖ్య. అంటే ముఖ్యంగా గ్రహగతుల రూపంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పవలసి వస్తే రాహుగ్రహానికి సంబంధించి 18,000 మాత్రంగా జప సంఖ్య పరంగా రాహువు యొక్క మూలమంత్రాన్ని జపించవలసి ఉంటుంది, ధ్యానించవలసి ఉంటుంది. అలాగే రాహుమహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఇలా 18 అనేటువంటి సంఖ్యకు చాలా విశిష్టత, ప్రత్యేకత ఉన్నది. ఏ పరంగా ఉన్నదయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ అష్టమి నాడు అవతరించడం జరిగింది. అలాగే విష్ణువు యొక్క సోదరీమణిగా ఉన్నటువంటి దుర్గాదేవి శ్రీమన్నారాయణీదేవి దుర్గాదేవి స్వరూపంగా మాయాస్వరూపిణిగా అష్టమి నాడే అవతరించడం జరిగింది. కనుక ఆ ఇద్దరు సోదర సోదరీమణుల యొక్క ఈ విష్ణు మాయాశక్తి ఏదైతే ఉన్నదో, యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః అంటూ మార్కండేయ పురాణం చెబుతున్నట్లుగా, ఏ దేవత అయితే అన్ని ప్రాణుల యందు విష్ణుమాయను మనకు అందిస్తూ ఉన్నదో ఆమెయే దుర్గాదేవి, ఆమెయే చండీదేవి అని చెప్తున్నాడు. అటువంటి ఆ సంఖ్యాపరిమితమైనటువంటి 18 అనే సంఖ్యతో 18 అక్షౌహిణులతో కూడినటువంటి యుద్ధం జరిగింది మహాభారతంలో. అయితే అసలు అక్షౌహిణి అంటే సంఖ్య ఏమిటి అని మనం ఆలోచిస్తే, 21,870 రథాలు, అలాగే 21,870 ఏనుగులు, అలాగే 65,160 గుర్రాలు, అలాగే 10,950 మంది సైనికులు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది అని మహాభారతం తెలుపుతుంది. అంటే కాస్త ఇంకా సూక్ష్మంగా గమనిస్తే, మామూలుగా ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 మంది సేనాధిపతులు ఇలా కలిస్తే దీన్ని ఒక పత్తి అంటాం. ఇలాంటి 3 పత్తులు కలిస్తే, అంటే ఈ పత్తి మూడింతలైతే దాన్ని సేనాముఖం అంటాం. అలాంటి సేనాముఖాలు 3 దాన్ని గుల్మము అంటాం. అలాంటి గుల్మాలు 3 అయితే, అంటే గుల్మము 3 దాన్ని వాహిని అంటాం. అలాంటి వాహినులు 3 అవి ఒక పృతన అంటాం. అలాంటి పృతనలు 33 దాన్ని ఒక అక్షౌహిణి అంటున్నాం అని ఈ విషయాన్ని మరింత స్పష్టపరుస్తున్నది మలయాళంలోని మహాభారతం. కాబట్టి
మొత్తం మీద యోగమాయకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవికి సంబంధించిన సంఖ్య అవటం చేత 18 అక్షౌహిణులతో యుద్ధము జరగటం, అటువైపు పాండవులకు 7 అక్షౌహిణులు, ఇటువైపు కౌరవులకు ఉన్నటువంటి 11 అక్షౌహిణులు, మొత్తము కలిపి 18 అక్షౌహిణులు యుద్ధంలో పాల్గొనటం, ఆ యుద్ధ ప్రారంభంలోనే భగవద్గీతా ఉపదేశం చేయటానికై సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ 18 అధ్యాయాలతో కూడినటువంటి గీతామృతాన్ని మనకు అందించడం జరిగింది. కాబట్టి ఇందులో అంతా ఈ సంఖ్యలో దాగున్నటువంటి రహస్యము మనకు 18 ఒక రకంగా మరో కోణంలో 18ని కూడా 1ని 8తో కూడినట్లయితే 9 సంఖ్య వస్తుంది. అలా కూడా నవదుర్గలు దుర్గాదేవి 9 స్వరూపాలలో ఉన్నందుకు ఏది ఏమైనా శ్రీకృష్ణుడు విష్ణు అంశలో అవతరించినటువంటి శ్రీకృష్ణుడు, ఆయన సోదరీమణి అయినటువంటి యోగ మాయాదేవి దుర్గాదేవి వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ప్రత్యేకమైన సంఖ్య కనుక మనకు ఏదైనా జీవితంలో ఉన్నటువంటి యోగ మాయను, ఏదైనా ఉన్నటువంటి మాయను, ఏదైనా లోకంలో కలిగేటువంటి అనేక చిన్న చిన్న భ్రాంతులు, భ్రమలు, విసుగులు, చికాకులు ఇవన్నీ ఉంటాయి లోకంలో, అవన్నీ పోగొట్టడానికి అనుకూలమైనటువంటి సంఖ్య 18 కనుక అందుకే సహజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా రాహుగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి 18,000 మాత్రంగా రాహువు యొక్క మూలమంత్రాన్ని జపం చేసుకున్నా, అలాగే 18 సంవత్సరాల మహాదశ కాలంగా ఉన్నటువంటి రాహుదశలో ప్రత్యేకించి దుర్గాదేవిని ఆరాధించినా, ప్రత్యేకంగా రాహువు యొక్క అనుగ్రహం కలగటమే కాకుండా రాహువు ప్రసన్నుడు కావడమే కాకుండా దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి విష్ణుశక్తి, ఇందాక చెప్పినట్లుగానే యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత, ఏ దేవత అయితే ప్రాణికోటి అంతటిలోనూ విష్ణుమాయగా ఉన్నదో, కాబట్టి ఒకరికి ఒక కోరిక కలిగినా ఆ కోరికను మరొకరు భంగపరిచినా అందులోనూ విష్ణుమాయనే, ఇందులోనూ విష్ణుమాయనే ఉంటుంది. కనుక ఈ కోరడము మాయనే, కోరికను భంగం చేయటము మాయనే. కనుక ఆ రెండు మాయలను ఛేదించగలిగిన వాడు స్థితప్రజ్ఞుడుగా చెప్పబడుతున్నాడు భగవద్గీతలు. కాబట్టి అటువంటి సహజమైనటువంటి చిన్న చిన్న విష్ణుమాయలను అధిగమిస్తూ ప్రత్యేకంగా మానవ జన్మ సార్థక జన్మగా చేసుకోవటానికై శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్నని మహానుభావుడు పోతనామాత్యుడు అన్నట్లుగా మానవ జన్మ ఎత్తినదే కైవల్యాన్ని పొందటానికై ఊర్ధ్వముఖముగా ప్రాణాయామం చేస్తూ వాయువును పైకి ప్రసరింపజేస్తూ మనము భ్రుకుటి దగ్గర నిలుపుతూ వాయువును ప్రత్యేకించి మనము జపము చేయవలసిన కర్తవ్యము, తపస్సు చేయవలసిన కర్తవ్యము, మరి తపించవలసినటువంటి కర్తవ్యము ఉన్నది. కనుక మనము ఈ దుర్గాదేవిని ఆశ్రయించి మనం ఈ యొక్క 18 అనే సంఖ్యతో దుర్గాదేవి నామాలను చెప్పుకున్నా సరే 18లో సగం సరిగ్గా 9 రూపాలుగా దుర్గాదేవిని కొలిచినట్లుగా 9 మార్లు అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసుకున్నా సరే మనం వాటి యొక్క ఆ ఫలముగా దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కనుక అక్షౌహిణి అంటే మాత్రం అందు నిమిత్తంగా 18 అక్షౌహిణులుగా మనకు భారతంలో కనపడుతున్నది. అక్షౌహిణి అంటే ఇందాక చెప్పినట్లుగా 21,870 ఏనుగులు, 21,870 రథాలు, 65,160 గుర్రాలు, ఆ తర్వాత 10,950 మంది పదాతి దళము అంటారు, అంటే సైనిక దళం, వీళ్ళందరూ కలిస్తే ఒక అక్షౌహిణి అంటున్నారు. కనుక ఇది అక్షౌహిణి యొక్క సమాచారం. ఈ రకంగా మనం దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి సంఖ్య గనక ఆ మాయను ఛేదించడానికే ఎవరికైనా ఆ సంఖ్య పరమైనటువంటి ఆ రూపంలో మనం జపం చేసినా తపించినా అన్ని రోజులు, అందుకే భారత యుద్ధం కూడా 18 అనే సంఖ్యకు, భారత యుద్ధానికి అంత ముడిపడి ఉన్నది. కనుక ఎక్కడైనా విజయం పొందాలనుకుంటే అతి సంకట పరిస్థితిలో ఈ 18 అనే సంఖ్యను మనం ఆధారం చేసుకుని ఆ రకంగా అన్ని వేలు కానీ అన్ని రోజులు కానీ మనం అమ్మవారిని పూజించినట్లయితే మనం విజయం సాధించడం జరుగుతుంది. కనుక జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు.